శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు జయం ప్రేక్షకులందరికీ నమస్కారం పరివర్తన ఏకాదశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరివర్తన ఏకాదశి రోజు ఏం చేస్తే విద్యారంగంలో ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పరివర్తన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ పరివర్తన ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఎందుకంటే విష్ణుమూర్తి పాలకడలిలో శేషతల్పం మీద శయనించి నిద్రిస్తున్న తరుణంలో ఈ పరివర్తన ఏకాదశి రోజు పక్కకి పొర్లుతాడు పక్కకి ఒత్తిగిలి పడుకుంటాడు పక్కకి తిరుగుతాడు పక్కకి తిరగటాన్ని పరివర్తనం అంటారు కాబట్టి దీన్ని పరివర్తన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ పరివర్తన ఏకాదశి రోజు ఎవరైనా సరే విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది విష్ణు సహస్రనామం చదువుకోలేని వాళ్ళు విష్ణు సహస్రనామం విన్నా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ చేయలేని వాళ్ళు పరివర్తన ఏకాదశి రోజు అష్టాక్షరి మంత్రం చదువుకోండి ఓం నమో నారాయణాయ ఈ చిన్న అష్టాక్షరి మంత్రం చదువుకుంటే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల విద్యారంగంలో ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే పరివర్తన ఏకాదశి రోజు మొత్తం కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏం చేయాలి పాలు పండ్లు ఆహారంగా స్వీకరించవచ్చు లేదా ఉడకబెట్టని పదార్థాలు ఆహారంగా స్వీకరించవచ్చు అది కూడా చేయలేని వాళ్ళు ఒక్క పూట భోజనం చేయాలి ఒక్క పూట భోజనం చేసినా కూడా పరివర్తన ఏకాదశి రోజు విష్ణుమూర్తి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ పరివర్తన ఏకాదశి రోజు ఒక చిన్న శ్లోకం చదువుకుంటే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి విద్యార్థులు విద్యారంగంలో అమోఘంగా రాణిస్తారు పోటీ పరీక్షలు అత్యున్నత స్థాయిలో రాణిస్తారు ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉద్యోగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు వ్యాపారంలో అనేక లాభాలను అందిపుచ్చుకోవచ్చు ఆ శ్లోకం ఏంటంటే వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీ తవ పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశి తవ నీ ద్వాదశి వచ్చింది అంటే ఏకాదశి వచ్చిందయ్యా తర్వాత రేపు ద్వాదశి కూడా వస్తుంది పార్శ్వేన పరివర్తస్య పక్కకి తిరిగి సుఖం స్వపిహి మాధవ సుఖంగా స్వామి అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం స్వామి నువ్వు పక్కకి తిరిగి హాయిగా నిద్రపోయ్యా అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం అంటే పరివర్తన ఏకాదశి రోజు ఆయన పరివర్తనం చెందుతాడు కాబట్టి మనం ఈ శ్లోకం చదువుకుంటే విష్ణుమూర్తి విశేషమైన అనుగ్రహం కలిగి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు అందుకే పూజ చేసుకునేటప్పుడు అందరూ కూడా విష్ణు సంబంధమైన చిత్రపటం దగ్గర దీపం పెట్టి ఈ శ్లోకం చదువుకోండి తిరుగులేని విధంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు జయం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్ని చూడటంతో పాటుగా మా ఛానల్ వీడియోలు మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా కామెంట్ చేయండి మీ పరిపూర్ణమైన సహాయ సహకారాలు మాచిరాజు జయం ఛానల్కి అందించండి స్వస్తి